हेलो फ्रेंड्स, वेलकम बैक। लास्ट वीक हैदराबाद ओल्ड सिटी लोनी ओक स्कूल जगह अग्नि प्रमादम अंदर दिग्भ्रांति गुरी लक्की का प्राण नष्ट एम जरगे ओनली 9th 10th स्टूडेंट्स वस्तार काबट्टी स्ट्रेंथ तक उड़ा अदृष्टन चुपाली अच्छे स्कूल की फायर सेफ्टी उंदनी अधिकारुलु तेल्चेप्पारु। మీకు తెలుసు, చూస్తూనే ఉంటారు, ట్విన్ సిటీస్లోని చాలా స్కూల్స్ ఇరుకైన కమర్షియల్ బిల్డింగ్స్లో ఉంటాయి. లోపల ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లేందుకు సరిపడే దారి కూడా ఉండదు. కొన్నింటిలో అయితే చార్మినార్లో స్టేర్ కేస్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటాయి కొన్ని స్కూల్స్ లోపల మెట్లు కూడా. చాలా స్కూల్స్కి ఫైర్ సేఫ్టీ కాదు కదా, అసలు ఏ సేఫ్టీ ఉండదు. మరి పర్మిషన్స్ ఎలా వస్తున్నాయి ఈ స్కూల్స్కి? ప్రతి స్కూల్ పైన రికగ్నైజ్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ అనే రాసి ఉంటుంది. ఇక అన్ని స్కూల్స్ ప్యాంప్లెట్స్లో బ్రోషర్స్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రయారిటీ, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని ఊదర కొడుతుంటాయి. నాకు తెలిసి చాలా స్కూల్స్కి అసలు ప్లేగ్రౌండ్ లేదు. ఇక్కడ ఎవ్రీ 4 ఇయర్స్కో 5 ఇయర్స్కో గేమ్స్ ఆడిచ్చే స్కూల్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో. దగ్గరలో ఉన్న ఏదో ఒక ప్లేగ్రౌండ్ని ఒక 15 రోజుల పాటు 1 మంత్ పాటు రెంట్ తీసుకోవడం, ఏదో పక్క స్కూల్ నుంచో ఎక్కడి నుంచో ఒక గేమ్స్ టీచర్ని కొన్ని రోజుల పాటు హైర్ చేసుకొని ఏదో యాన్యువల్ డే స్పోర్ట్స్ డే అని చెప్పేసి ఏదో పెట్టామంటే పెట్టామంతే, నామకే వాస్తేలాగా కానీ నడిపిస్తూ ఉంటారు వీళ్ళంతా. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఇదేనా? ఆల్రౌండ్ అంటే జీరో అనుకోవాలేమో. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు 4500 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో చాలా వరకు చాలా స్కూల్స్కి అసలు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులే లేవు. చుట్టూ భవనాల మధ్య ఇరుకు సందుల్లో పాఠశాలలు ఉన్నాయి. కనీసం ఫైర్ ఇంజన్ వెళ్లేందుకు వీల్లేని ఇరుకైన దారుల్లోని భవనాల్లో స్కూల్స్ కొనసాగుతున్నాయి. జిహెచ్ఎంసి లిమిట్స్లో 15 మీటర్ల కంటే ఎత్తైన భవనాలుంటే అగ్నిమాపక శాఖ నుంచి NOC తీసుకోవాలి. అయితే 2009 కంటే ముందు రూల్స్ కొన్ని లిబరల్గా ఉండేవి, అదే ఈ ప్రైవేట్ వాళ్ళకి వరంగా మారింది. అప్పటికే పర్మిషన్ తీసుకున్న స్కూల్స్తో బేరసారాలు చేస్తుంటారు వీళ్ళు. లెటర్ హెడ్పై ఉన్న స్కూల్స్ పేర్లు మార్చి ఫైర్ సేఫ్టీ నుంచి అనుమతులు ఉన్నట్టుగా చూపిస్తుంటారు. సరే, ఎక్కడైనా DEOలు MEOలు ఇన్స్పెక్షన్కి వెళ్తే వాళ్ళకి ఆమ్యామ్య సమర్పించుకొని మంచి చేసుకుంటున్నారు. 4-5 అంతస్తులు ఉన్నప్పటికీ కేవలం G+1 మాత్రం ఉన్నట్టు చూపించి మున్సిపాలిటీ నుంచి ధృవీకరణ తెచ్చుకుంటున్నారు. నకిలీ డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు. అసలు ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేయాలంటే కండిషన్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గది ఉండాలి, ఉపాధ్యాయులకి ప్రత్యేక గదులు ఉండాలి, డ్రింకింగ్ వాటర్ మరుగుదొడ్ల సౌకర్యం కంపల్సరీగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2000 చదరపు మీటర్లు, అర్బన్ ప్రాంతాల్లో అయితే 1000 చదరపు మీటర్ల ఆట స్థలం ఉండాలి. బాల్కనీలకి ప్రత్యేకంగా గ్రిల్స్ ఉండాలి. అగ్నిమాపక పరికరాలు కంపల్సరీగా అరేంజ్ చేయాలి. స్కూల్స్ ఎదురుగా రహదారులపై జీబ్రా క్రాసింగ్స్ వేసేందుకు నిధులు యాజమాన్యాలే భరించాలి. భవనానికి బిల్డింగ్కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మున్సిపాలిటీస్ నుంచి తీసుకోవాలి. ట్రాఫిక్ విభాగం నుంచి NOC కూడా తీసుకోవాలి. మరి ఎటువంటి రూల్స్ పాటించని, ఎటువంటి పర్మిషన్స్ లేని ఈ స్కూల్స్ ఎలా నడుస్తున్నాయి? చాలా వరకు ఈ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉండటం వల్ల, వాళ్ళ ఫాలోవర్సే ఉండటం వల్ల పలుకుబడి ఉపయోగించి వాళ్ళు ఈ విద్యా వ్యాపారాన్ని నిరభ్యంతరంగా కొనసాగిస్తున్నారు. ఈ DEOలు MEOలు అవినీతిలో కూరుకుపోవటం వల్ల ప్రైవేట్ మేనేజ్మెంట్ల ఇష్టారాజ్యం కొనసాగుతూ ఉంది. పవిత్రమైన విద్యా రంగాన్ని వ్యాపార రంగంగా మార్చేశాయి. మరి ఇలాంటి తులసీవనంలోని కలుపు మొక్కల్ని, గంజాయి మొక్కల్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.